తూర్పు గోదావరి జిల్లాలో వరుసగా కల్తీ టీ పౌడర్ బయటపడడంతో అనపర్తి భవానీ నగర్లో ఒక గృహంలో నిర్వహిస్తున్న టీ టైమ్ టీ పౌడర్ ఇండస్ట్రీని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీనివాస్ తన బృందంతో తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించారు. జనవరి నెల రాకుండానే ముందస్తు డేట్ని కలిగి ఉన్న టీ పౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. టీ టైమ్ త్రీ రైజర్స్ బ్రాండ్ల పేరుతో ఉన్న టీ పౌడర్ ప్యాకెట్ల నుండి శాంపుల్ను సేకరించి హైదరాబాద్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నామని ల్యాబొరేటరీ రిపోర్ట్ల ప్రకారం టీ పౌడర్లో కల్తీ ఉన్నట్లు తెలిస్తే వెంటనే ఈ ఇండస్ట్రీపై తగు చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీనివాస్ అన్నారు. చెప్పాడంటే అది ఏం పని అండి, ఏమన్నా అది ఏమన్నా ఆంధ్ర లేదా అది మన జిల్లా లేదా మండపేట లేదా అనపర్త వాడిది వచ్చిందో డబ్బులు వేస్తున్నారు. ఈ నెలలో 10వ తేదీన ఆర్ఎస్పేట గ్రామం తెక్కోలు మండలంలో కల్తీ టీ పొడి తయారు చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ మీద మేము మరియు ఫుడ్ కంట్రోలర్ మరియు రెవెన్యూ వాళ్ళు వెళ్ళి దాడి చేసి దాని మీద అక్కడ ఒక 4 మీద క్రిమినల్ కేసు కట్టడం జరిగింది. దానిలో భాగంగా అక్కడ సుమారు 1.5 టన్నుల టీ పొడి కల్తీ టీ పొడి మరియు ఒక 6 నుండి 8 టన్నుల ఈ కల్తీ టీ పొడికి యూజ్ చేసే ముడి సరుకు అన్నీ సీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము 4 ముద్దాయిల్ని కేసులో సైట్ చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి A4 ముద్ద ఎవరైతే ఉన్నారో ముడి సరుకు ఈ కల్తీ టీ పొడికి ముడి సరుకు సప్లై చేస్తున్నారని మాకు అందులో మిగతా ఎక్విజ్ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు మరియు ఫుడ్ కంట్రోలర్ మరియు రెవెన్యూ మేము కలిసి ఈ దుప్పలపూడి గ్రామంలో A4 ముద్దకి సంబంధించిన గొడవల్లో ఈ ముడి సరుకు ఉందంటే మేము రావడం జరిగింది. దానిలో భాగంగా మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఫుడ్ కంట్రోలర్ గారు ఆ శాంపుల్స్ శాంపుల్స్ దానికి యూజ్ చేసిన శాంపుల్స్ ఏదైతే ఉందో జీడి తొక్క చిక్కల జీడి తొక్కల పౌడర్ ఏదైతే ఉందో ఆ శాంపుల్స్ కలెక్ట్ చేసి మనకు ఆ రోజు దొరికిన ఆ పౌడర్తో ఇక్కడికి ఈ అది ఇది సంబంధం ఓకేనా ఒకటే కాదా అన్న దాని మీద శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. మనకైతే ఈ ఏదైతే ఉందో ఈ మెటీరియల్ అక్కడ దొరకడం జరిగింది. అతను కూడా మిగతా ముద్దాయిలు కూడా ఇక్కడదని చెప్పడం జరిగింది. దాన్ని దీన్ని కోఆర్డినేట్ చేసుకుని మేము ఈ శాంపుల్స్ పంపిన తర్వాత ఈ శాంపుల్స్ని బట్టి మళ్ళా మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు మరియు ఫుడ్ కంట్రోలర్ వాళ్ళు ఏమైనా రిపోర్ట్ ఇస్తే దానిపైన మళ్ళీ తదుపరి వేరే యాక్షన్ తీసుకోవాలి. దాన్ని కూడా వేస్తారు ఏమన్నా చాలా నేను బస్తాలు అయ్యి తీరుకో బస్తా వెళ్ళాలి. బాగా పౌడర్ ఉంది కదా అది ఎక్కడ ఉందండి? అక్కడ నుంచి అక్కడికి వెళ్తాను. ఇంకా చాలా చోట్ల ఇలానే కదా చాలా చోట్ల ఇదంతా మీరు ఇంకా ఎక్కడ పంపిస్తారు? అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామంలో మొన్న 10వ తేదీన పట్టుకున్నటువంటి బిక్కవోలులో ఆర్ఎస్పేటలో పట్టుకున్నటువంటి ఆర్టిఫిషియల్ టీ పౌడర్కి ఇంగ్రీడియంట్స్లో ఉపయోగించేటువంటి క్యాజు హస్క్ పౌడర్ ఇక్కడి నుంచి సప్లై అవుతున్నట్టు పోలీసు వారి విచారణలో తేలింది. ఆ హస్క్ పౌడర్ ఈ హస్క్ పౌడర్ సేమ్ ఉందని చెప్పేసి పోయినసారి బిక్కవోలులో 10వ తేదీన ఎఫ్ఐఆర్లో పోలీసులు A4 కింద ఇక్కడ గోడౌన్ లీజుకు తీసుకున్న యజమాని పేరు చేర్చారు. ఆ విచారణలో తేలిందని
అట్ ద సేమ్ అక్కడ ఇంగ్రీడియంట్లో ఉపయోగించే క్యాజు హస్క్ పౌడరు ఇక్కడ ఉన్న పౌడరు సేమ్ అని, ఇక్కడ నుంచే సప్లై అక్కడికి అవుతుందని వారు విచారణలో తేలినట్టు మాకు పోలీస్ ప్రొసీడింగ్లో ఇవ్వటం జరిగింది. ఇట్లా హస్క్ పౌడర్ 2000 బ్యాగ్స్ ఉందండి, వచ్చి చర్యలు తీసుకోమని కోరమేమిట కన్సర్న్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి క్యాజు హస్క్ పౌడర్ని శాంపిల్ తీసి ల్యాబొరేటరీకి పంపిస్తున్నాము. ఈ పోలీస్ ప్రొసీడింగ్స్ వాళ్ళ ఎఫ్ఐఆర్ను బేస్ చేసుకొని, మేము పంపించినటువంటి బిక్కబోలు శాంపిల్ ఈ శాంపిల్ బేస్ చేసుకొని కేసు ఫైల్ చేస్తామండి. అట్ ద సేమ్ టైం ఈ క్యాంపస్లన్నీ సీజ్ చేయడానికి గౌరవ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారి ద్వారా సంబంధిత ఎంఆర్ఓ గారికి ఆర్డర్లు పంపించి ఫర్దర్ తయారు చేయకుండా సీజ్ చేసేటందుకు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. మీ ద్వారా పబ్లిక్ అపీల్ ఏంటంటే, రోడ్ సైడ్ టీ స్టాల్స్ కానీ ఎక్కడైనా టీ స్టాల్స్లో బ్రాండెడ్ టీ పౌడర్ వాడుతున్నారా లేదా ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటి డూప్లికేట్ టీ పౌడర్ తయారు చేసేటప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ రెవెన్యూ కానీ మా డిపార్ట్మెంట్కి కానీ ఏదన్నా ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ తెలియపరిచి మా దగ్గరికి వస్తే మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ పబ్లిక్ అంతా సపోర్ట్ చేస్తే ఇలాంటి డూప్లికేట్ టీ పౌడర్స్ తయారు చేయకుండా చర్యలు తీసుకొని నిర్మూలించవచ్చు తూర్పుగోదావరి జిల్లా నుంచి అని చెప్పి నా అపీల్ టు ద పబ్లిక్. ఏనాది లేదన్నది, ఏనాది లేదండి, నేను వేరే పెట్టుకోలేదండి, 3 రైజెస్ పెట్టుకున్నాను అన్న. 3 రైజెస్ అంటే ఏంటని అడిగారు. ఎంత పడింది సార్? ప్యాకెట్ కూడా కాదు. ఎంత వేసాం? లిటిల్ బిట్ వేసా. నేను ఆల్రెడీ అనపర్తిలో ఉన్నాను, క్యాజు హస్ పౌడర్ తీసి సీజ్ చేస్తూ అది దాని కూడా మార్కెట్ లో పడలేదండి. ఇంట్లో పెట్టి ఏదైనా మార్కెట్ లో వెళ్తారు కదా. ఈ వివరాలు సీజ్ చేసిన ట్రాన్స్ఫర్ మీడియేటర్ నంబర్ సెక్షన్ 58 కింద కేసు కోర్టులో బేస్ చేసుకొని ఈ విధంగా బిక్కవాళ్ళు ఆర్టిఫిషియల్ టీ పౌడర్ తయారు చేశారు. అది రైడ్ చేసి సీజ్ చేయడం జరిగింది. క్యాంపస్ కూడా ఎంఆర్ఓ గారు సీజ్ చేయడం జరిగింది. అట్లానే అనపర్తిలో క్యాజు హస్క్ పౌడరు దాంట్లో ఇంగ్రీడియంట్గా ఉపయోగిస్తున్నారని చెప్పి అది కూడా సీజ్ చేయడం జరిగింది. శాంపిల్ లిఫ్ట్ చేయడం జరిగింది. అది కూడా క్యాంపస్ సీజ్ చేయడం జరిగింది. అట్లానే అనపర్తి భవానీ నగర్లో టీ టైమ్ బ్రాండ్ పేరుతో టీ ప్యాక్ చేస్తున్నారు. అది కూడా డౌట్తో శాంపిల్ తీసి ల్యాబొరేటరీకి పంపిస్తాం. ల్యాబొరేటరీ రిపోర్ట్ను బేస్ చేసుకొని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక చెప్పేది ఏంటంటే, లేబుల్స్ మీద ప్యాకింగ్ పర్టికులర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు అలాంటివి ఏమి లేకుండా అమ్మొద్దని పక్కాగా తయారీదారుడు అడ్రస్సు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, బ్యాచ్ నెంబర్ ఉండాలని అతనికి తెలియపరచడం జరిగింది. శాంపిల్ లిఫ్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపిస్తాం. ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. క్వశ్చన్స్ ఏమైనా ఉండి? ఇదే జనవరి నెలలో ప్యాక్ చేస్తున్నట్టు కూడా పౌచ్ ప్యాక్లలో సుమారు 150 పౌచ్ ప్యాక్లు అట్లా ఉన్నాయి. అవన్నీ సీజ్ చేసి సెక్షన్ 58 కింద జేసీ గారి కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది.